అన్నయ్యతో ముద్దుల రాక్షసిగా గొడవ పడేది తమ్ముడికి తల్లిలాగా ప్రేమను పంచేదే సోదరి తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా సోదరులతో పంచుకునే అనుబంధమే అమ్మాయిలది ఏదైనా ఆపద వచ్చినా అన్నయ్య చూసుకుంటాడులే అనే ధైర్యం కూడా వారిది పురాణ కాలం నుంచి ఎప్పటికీ ఇకపై ఎప్పటికీ రాఖీ ప్రాముఖ్యత ఎనలేనిదే కులమతాల పట్టింపు లేదు బీద గొప్ప తేడా లేదు వయస్సుతో సంబంధం లేదు రాఖీ పండుగ వచ్చిందంటే చాలు దేశమంతా సోదరమయంగా మారిపోతుంది అనుబంధాలతో పెనవేసుకుపోతుంది నువ్వు చల్లగా ఉండాలిరా తమ్ముడు అని అక్క రాఖీ కడితే నీ కోసం నేనున్నాను చెల్లి అంటూ అన్న ఇచ్చే ధైర్యం ఈ పండుగలో ఆంతర్యం అలాంటి రాఖీ పండుగ వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి పండుగపై కరోనా ఎఫెక్ట్ పడ్డప్పటికీ అన్నా చెల్లెలి అనుబంధం ముందు అవి ఎటూ కొరగాకుండా పోయాయి రాఖీ పండుగ ఇది అనాదిగా వస్తున్న అనవాయితీ పురాణ కాలంలోనే రక్షాబంధం నిర్వహించినట్టుగా పురాణాలు చెబుతాయి పూర్వం దేవతలకు రాక్షసులకు పుష్కరకాల యుద్ధం జరిగిందట ఈ యుద్ధంలో ఓటమి పాలైన దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారంతో కలిసి అమరావతిలో తలదాచుకున్నాడట అయితే భర్త నిస్సహాయ స్థితి చూసిన దేవేంద్రుడి సతీమణి ఇంద్రాని తరుణోపాయం ఆలోచించిందట సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వర్లను లక్ష్మీ నారాయణలను పూజించి దేవేంద్రుడి చేతికి రక్ష కట్టిందట ఇది గమనించిన దేవతలందరూ కూడా అలాగే పూజించి రక్షలు తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి యుద్ధానికి పంపారట నూతనోత్సాహంతో సమరంలోకి దిగిన ఇంద్రుడు రాక్షసులపై విజయం సాధించి త్రిలోకాధిపత్యాన్ని పొందాడని సచీదేవి ఆనాడు ప్రారంభించిన రాఖీ పండుగ నేటికీ కొనసాగుతుందని చెబుతారు ఇలా ఎన్నో పురాణాలు గాథలు రాఖీ పూర్ణం విశిష్టతను తెలియచేస్తున్నాయి అందుకే ప్రతి ఏటా శ్రావణ మాసంలో దేశవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా కోట్లాది మంది చేసుకునే పండుగ రాఖీ పండుగ శ్రావణ మాసంలో వచ్చే పండుగ కాబట్టి ఈ పండుగను శ్రావణ పౌర్ణమిగా మరికొందరు రాఖీ పౌర్ణమిగా పిలుస్తారు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీగ్గా నిలుస్తుంది రాఖీ పండుగ వచ్చిందంటే చాలు ఇల్లంతా సందడిగా ఉంటుంది అక్క లేదా చెల్లెలు ఇంటికొచ్చి రాఖీని కట్టి నోటిని తీపి చేయటం ఎన్నటికీ మర్చిపోని అనుబంధంగా నిలుస్తుంది అందుకే శ్రావణ పౌర్ణమి రోజున ఎన్ని ఆచారాలు ఉన్నా రక్షాబంధానికే తొలి ప్రాధాన్యత రాష్ట్రం ఏదైనా లోకంలో ఎక్కడున్నా ఆఖరికి భగవంతుని నమ్మినా నమ్మకపోయినా తోడబుట్టిన సోదరుతో రాఖీ కట్టించుకుంటే బాగుండు అనుకుని భారతీయుడు ఉండడంలో అతిశయోక్తి కాదేమో అన్న చెల్లెల అక్క బంధుల అనుబంధానికి ప్రత్యేకంగా మనం ఈ రాఖీ వేడిగా జరుపుకుంటాము ఈరోజు మా ఇంట్లో మా పాప మా బాబుకి రాఖీ కట్టింది పాప శానిటైజర్ మాస్క్ ఇచ్చి రాఖీ కట్టింది బాబేమో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడానికి డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్గా ఇచ్చాడు ఇలా జరుపుకోవడము నిజంగా ఇలాంటి రోజులు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు కళలో కూడా ఊహించలేదు అలాంటి రోజులు మనకి కరోనా వల్ల వచ్చాయి అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ మన వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ చాలా శుభ్ర చాలా శుభ్రంగా ఉండేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈరోజు రక్షాబంధం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది సుజాతక్క ఇంటి దగ్గర ఈ రక్షాబంధం అనేది ఒక కుల మతాలు అతీతంగా జరుపుకునే పండుగ ఇది అన్న చెల్లెలు సంబంధం బట్టి చేసుకునే పండుగ ఇది కాబట్టి పవిత్రమైన పండుగ అలాంటి రాఖీ పౌర్ణమి వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి సోదరి సోదరుల అనుబంధానికి ప్రతీక నిలిచే రాఖీ పండుగ సంబరాలు ప్రతి ఇంట అంబరాన్నంటాయి కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు సోదరులు సొంత వాహనాల్లో సోదరుడి ఇంటికి చేరుకుని రాఖీలు కట్టారు సోదరుడి నోటిని తీపిచేశారు ముందుగా కరీంనగర్ తెలంగాణ ప్రజలందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు హిందూ ముస్లిం అందరికీ కలిపి మేము ఈరోజు రక్షాబంధన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమము పదిహేను సంవత్సరాలుగా జిల్లా కారాగారంలో చేసుకునే వాళ్ళము కరోనా సందర్భం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి అందుకు ఈసారి మేము జైల్లో చేసుకోలేకపోయినాము అందుకు ఇక్కడ మేము అందరం కూడా హిందూ ముస్లిం సిక్ అందరికీ పిలిచి అందరం కూడా భారతీయులం అని చెప్పి చెప్పడానికే ఈ కార్యక్రమము ఈ విధంగా తీసుకోవడం జరిగింది కర్నూలు ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు రక్షాబంధన్ అనే పండుగ కులమతాలకు అతీతంగా ఒక అన్న చెల్లె చేసుకునే పవిత్రమైన పండుగ ఈరోజు మహిళా మోర్చా సుజాతక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ పండుగ జరగ జరపడం జరిగింది